నమస్తే అండి, నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజీ. అందరూ ఎలా ఉన్నారు? నేను ఈ వీడియోలో మీకు తెలియజేసే విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరు ఈ వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. మనకు సంవత్సరానికి ఒకసారి ఆ భగవంతుడు వినతులు స్వీకరిస్తాడు. అది ఏ రోజంటే ముక్కోటి ఏకాదశి రోజు, వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం గుండా మనం స్వామివారిని దర్శించుకొని మనకున్నటువంటి కోరికలన్నీ కోరుకోండి. ఆ రోజు మనం కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా భగవంతుడు ఆ వినతులను స్వీకరిస్తాడు. అదే సంవత్సరం, ఆ సంవత్సరమే ఈ శోభకృతనామ సంవత్సరం, డిసెంబర్ 23 ముక్కోటి ఏకాదశి. ఆ రోజు మీరు తప్పకుండా మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాలలోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి. చాలా వరకు మీరు మనసులో ఏది కోరుకుంటారో జరుగుతుంది. ఇకపోతే అదే రోజు 23వ తారీఖున నేను సుదర్శన హోమం అనేది కూడా నేను తలపెట్టబోతున్నాను. ఇది చాలా చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే సుదర్శన హోమం అనేది కూడా మనం ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా చేయడానికి ఉండదు. ఒక మంచి టైము, మంచి తిది, మంచి రోజు ఈ సుదర్శన హోమాన్ని మనం చేయగలిగితే చేసినటువంటి వారికి పుణ్యఫలం, చేయించుకున్నటువంటి వారికి ప్రయోజనాలు చేకూరుతాయి. నిజమండి. ఎందుకంటే ఈ సుదర్శన హోమం ఇంకా మనకు చాలా దగ్గరలో ఉంది. మీ పిల్లలు విదేశాలలో ఉన్నటువంటి పిల్లల పేర్ల మీద కూడా మీరు సుదర్శన హోమం పెట్టుకోవచ్చు. పెళ్లి కానటువంటి పిల్లల పేర్ల మీద కూడా ఈ సుదర్శన హోమం మనం పెట్టుకున్నట్టయితే వారికి త్వరగా పెళ్లిళ్ళయి మంచి భార్య, మంచి భర్త లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. అదేవిధంగా చాలా సంవత్సరాల తర్వాత, అంటే వివాహం అయిన తర్వాత సంతాన కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారు, సంతానంతో ఇబ్బంది పడుతున్నారు, ఐవీఎఫ్ఐ, ఈ ఐవీయు, ఐయు అని కొన్ని కొన్ని ట్రీట్మెంట్లు చేసుకున్నటువంటి వారు, సంతానం కలగక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఈ సుదర్శన హోమం అనేది కూడా ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి వారు, విదేశాలలో ఉద్యోగాలు చేయాలనుకున్న, విదేశాలలో మంచిగా చక్కగా వ్యాపారాలు నడపాలనుకున్నటువంటి వారు, ఈ సుదర్శన హోమం ద్వారా మీకు ఆ ప్రయోజనాలన్నీ కూడా తప్పకుండా మీకు చేకూరుతాయి. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే, ఈ సుదర్శన హోమం అనేది మేము 23వ తారీఖున చేయబోతున్నాం కాబట్టి అంతకంటే ముందే నేను అనంత పద్మనాభ స్వామి దేవస్థానం తిరువనంతపురం, ఆ స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందిన తర్వాతనే ఇక్కడ ఆనవాయితీగా నేను ప్రతి సంవత్సరం కూడా ఈ సుదర్శన హోమం అనేది కూడా మనము తలపెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఆసక్తిగా ఉంటారో, సుదర్శన హోమంలో పాల్గొనాలనే ఆసక్తిలో ఉంటారో, వారు ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ప్రయత్నించండి. మీరు ఒక స్లాట్ బుక్ చేసుకొని మీరు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం దర్శించుకొని ఈ సుదర్శన హోమంకి మీ గోత్రనామాలు మాకు పంపించినట్టయితే ఈ వీడియో ఫుటేజ్ అనేది కూడా మీకు తప్పకుండా మీ వాట్సాప్ నంబర్లకు పంపించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవచ్చని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.